కోసుకోవాలి, కొంచెం చిన్నగా కోసుకోవాలి. కోసుకొని పుదీనా వేయాలి, ఉల్లిగడ్డ వేయాలి, పచ్చిమిర్చి వేయాలి. కోసుకొని మంచిగా కడగాలి, కడిగి పొయ్యి మీద వేసుకోవాలి. అల్లం ఎల్లిపాయ మంచిగా అల్లం కట్ చేసుకొని మంచిగా రోట్లో నూరుకోవాలి. చికెన్లకైనా మటన్లకైనా మంచిగా ఉంటుంది. గిన్నె పెట్టుకోవాలి, నూనె పోసుకోవాలి. పసుపు కూరకు పట్టియాలి, పసుపు కూరకు పట్టించి కొంచెం కారం కూడా పట్టియాలి, కొంచెం పెరుగు, కొంచెం ఉప్పు పట్టించి ఎర్ర డ్రమ్మునక కూర వేసుకోవాలి. చికెన్ వేసి కలపాలి, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇదంతా ఉప్పు కారం మంచిగా పట్టేటట్టు ఇంకా పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది. సరే కలుపుకొని తగినంత నీళ్ళు పోసుకోవాలి. మళ్ళా 15 నిమిషాలు మంచిగా ఉడికినాక మూత తీసుకొని, మూత తీసుకొని కొంచెం మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని ఇంకా కొత్తిమీర చల్లి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ముక్కకు మంచిగా కారం ఉప్పు అన్నీ బట్టి మంచిగా కమ్మగా ఉంటుంది కూర.